కోసం మాట్లాడతలేదంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. సబ్జెక్ట్ ఇది. ఆనాడు ఆనాడు దీక్షలు చేసి ధర్నాలు చేసి ఆనాడు రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి చేవెళ్లలో శిలాఫలకం వేసి ప్రారంభోత్సవాలు చేసి వందల కోట్ల రూపాయల పనులు చేసి ఆ పనులను అర్ధాంతరంగా వదిలేస్తే దీక్షలు ధర్నాలు చేసిన శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు మౌనంగా హరీష్ రావు గారిని సమర్థిస్తున్నారు అంటే ఇది తెలంగాణ సమాజానికి మంచిదా అని తమ ద్వారా నేను అడుగుతున్నా అధ్యక్ష. మీరు నేను ఆ ప్రాంతం నుంచి వచ్చినాం అధ్యక్ష, వాళ్ళు ఎన్నుకుంటూ వచ్చినాం, మనకు బాధ్యత లేదా అధ్యక్ష? సర్దిద్దాల్సిన బాధ్యత మన మీద లేదా? ఎదురుగా ఉండి ఆరు అడుగులు నిలబడి ఆయన అబద్ధాలు చెప్తుంటే అక్క ఒక మాట కూడా తమ్మి ఇది తప్పు అని అనకపోతే ఎట్లా? అక్క 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 బాధ్యత ఏంది? అక్క బాధ్యత ఏంది? తమ్ముళ్ళు తప్పు చేస్తే చెప్పాలి, తమ్ముళ్ళు తప్పు మాట్లాడితే సర్దిద్దాలి, కానీ ఆ పని చేయరు. ఎందుకు అని అంటే రంగారెడ్డి జిల్లా ఎండిపోయినా సరే మన ప్రాంతం పడావు పడ్డా సరే ఇది అధ్యక్ష. ఆ స్కూల్ ట్రైనింగ్ అట్లాంటిది. నేనేం తప్పు పడతలేను. ఆ బడిలో చేయడంగానే సిలబస్ అట్లా తయారవుతుంది. పెద్దలు మా శ్రీహరి గారు కూడా పాపం మంచోడు, విషయం అవగాహన ఉన్నాడు, కానీ ఆ స్కూల్లో చేరంగానే శ్రీహరి గారు కూడా పాపం ఒత్తిడికి లోనయ్యి వాళ్ళు ఏం చెప్తా చెప్పే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈ చర్చల కంటే కూడా నేను ఒక్కటే మాట్లాడుతున్న మిత్రుడు హరీష్ను, ఆయన ఏం చెప్పదలుచుకున్నా ఏమన్నా చెప్పని జరిగిన తప్పులకు క్షమాపణ చెప్పి ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ జడ్జో లేకపోతే రిటైర్డ్ జడ్జో విచారణకు వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఎవరి ఒత్తిడి వల్ల వారి రకంగా ఈ తప్పిదాలకు సంతకాలు పెట్టిండో మంత్రిగా ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చి ఒప్పుకుంటే భవిష్యత్తులో దీన్ని ఎట్లా బాగు చేయాలనో దాని మీద ఆలోచన చేద్దామని తమరి ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఏదో రకంగా మమ్మల్ని రెచ్చగొట్టాలి, సబ్జెక్ట్ డివియేట్ చేయాలని ఒక ప్రయత్నం అయింది. అధ్యక్ష అసలు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు అధ్యక్ష? 8 ఏళ్ళు 2007లో కొబ్బరికాయ కొట్టి 2014 దాకా కనీసం మహారాష్ట్రతో అగ్రిమెంట్ చేయకుండా తెలంగాణను నిర్లక్ష్యం చేసినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు క్షమాపణ చెప్పాలి. 8 ఏళ్ళైనా కనీసం మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం చేతగాలేదంటే అది మీ మీ చేతగాంతనం, మీ నిర్లక్ష్యం కాకపోతే ఏందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష యాక్చువల్గా నీళ్లు లేని చోట మీరు ప్రాజెక్టు కడితే సిడబ్ల్యూసి సూచనల మేరకు నీళ్లున్న చోటికి మార్చి మీరు పెట్టిన ఖర్చు వృధా కాకుండా సద్వినియోగం చేసేటువంటి ప్రయత్నం చేశాం అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష రంగారెడ్డి జిల్లాకు అది టేల్ ఎండ్ అవుతుంది, నీళ్లు రాదని పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి 6 లక్షల ఎకరాలకు డిపిఆర్ లో స్పష్టంగా పెట్టాం, ఇలా రిజర్వాయర్లు అయిపోయినాయి, మీరు కాలువలు తవ్వుతారు, ఎందుకంటే మొన్ననే మనకు నీటి కేటాయింపులు వచ్చినాయి, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా అయిపోయింది, ఆ ఈసీ